చేసింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు, మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని ఇక్కడ ఒక తన్నే దున్నపోతను గెలిపించారు. భీమవరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని గ్రంథి శ్రీనివాస్ ని గెలిపించారు. ఇక్కడ అడుగుతున్నా, ఆయన భీమవరానికి పీకిందేంటి, పొడిచిందేంటి? ఆయన ఇంటి ముందల ఒక రోడ్ వేసుకున్నాడు తప్ప భీమవరం నియోజకవర్గంలో కనీసం ఒక రోడ్ వేయలేని ఈ ఎమ్మెల్యే మనకు అవసరమా అని ప్రజలందరూ నేను అడుగుతున్నా. అసలు భీమవరం నియోజకవర్గానికి పట్టిన క్యాన్సర్ గడ్డ ఈ గ్రంథి శ్రీనివాస్. సొంత పార్టీ నేతలే ఇతను చేస్తున్న అవినీతి గురించి సైకో జగన్ కి ఫిర్యాదు చేశారు. 52 కోట్ల రూపాయలతో ల్యాండ్ స్కామ్ చేశాడు, వాటా కూడా తీసుకున్నాడు. దానిపైన ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు ఇక్కడున్న వైకాపా కార్యకర్తలు. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పేరు నేను మార్చా, గ్రంథి శ్రీనివాస్ కాదు, గజ దొంగ శ్రీనివాస్. ఏంటది గజ దొంగ? గజ దొంగ శ్రీనివాస్. ప్రజల్ని పెద్ద ఎత్తున దోచేస్తున్నాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. సైకో జగన్ ఇస్కాసురుడవుతే ఈ గజ దొంగ భూబకాసురుడు. ఎక్కడ భూమి దొరికినా కాజేస్తాడు ఈ గజ దొంగ. ఏకంగా సెంట్ స్థలాల పేరుతో తక్కువ ధరకి భూమి కొని ఎక్కువ ధరకి ప్రభుత్వానికి అమ్మేశాడు. పేదలకి ఒక్క ఇల్లు కట్టలేడు గాని ఆయన కోసం ఒక్క పెద్ద ప్యాలెస్ మన నియోజకవర్గంలో కట్టించుకుంటున్నాడు. గొల్లవాలి తిప్ప దొంగపిండి ప్రాంతంలో 100 ఎకరాల ఎస్ఐడ్ భూమిలో ఈయన అనుచరులు అక్రమంగా ఆక్వా చెరువులు కూడా తవ్వేశారు. నియోజకవర్గంలో మట్టి దంద కూడా ఈ గజ దొంగ కనుసంధానంలో జరుగుతుంది. అనేక గ్రామాల్లో నిబంధనలు వ్యతిరేకంగా అక్కడ ఏకంగా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నాడు ఈ గజ దొంగ. భూదందాలు బయట పెట్టినా సొంత పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టించాడు ఈ గజ దొంగ శ్రీనివాస్. ఈ సైకో జగన్ భీమవరం ప్రజలు కూడా